నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం డయాగోనల్ స్కేల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా సింపుల్, ఆల్మోస్ట్ ప్లేన్ స్కేల్ లాంటిది అనుకోండి. సో ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానిలో రెండు యూనిట్స్ మాత్రమే చూపించగలుగుతాం మనం. ఇక్కడ త్రీ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు షో. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమీటర్స్ చూపించాలి, సెంటీమీటర్స్ చూపించాలి, మిల్లీమీటర్స్ చూపించాలి. అట్లాంటి సందర్భంలో దీన్ని వాడతాం. కన్స్ట్రక్ట్ ఎ స్కేల్ టు బి యూజ్డ్ విత్ ఎ మ్యాప్ స్కేల్ ఆఫ్ విచ్ ఇస్ 1 సెంటీమీటర్ ఈజ్ టు 500 మీటర్స్, అంటే ఆర్ఎఫ్ ఇచ్చాడు. ఓకే, ద మ్యాక్సిమమ్ లెంత్ టు బి రెడ్ ఈజ్ 5 కిలోమీటర్స్. మేక్ ద స్కేల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3.85 కిలోమీటర్స్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఆర్ఎఫ్ ఇచ్చాడు కదా, ఈ ఆర్ఎఫ్ని యూజ్ చేసి మనం ఒక స్కేల్ కన్స్ట్రక్ట్ చేయాలి. అది ఎట్లా ఉండాలంటే 5 కిలోమీటర్స్ని మెషర్ చేసేటట్టు ఉండాలి. ఆ 5 కిలోమీటర్ స్కేల్ పైన 3.85 కిలోమీటర్స్ని మనం చూపించాలి. సో దీనికోసం మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎల్ఓఎస్ని ఫైండ్అవుట్ చేద్దాం. సో ఆర్ఎఫ్ ఇచ్చాడు, మ్యాక్సిమం లెంత్ ఎంతో చెప్పాడు, ఫైన్. మినిమం లెంత్ దానిపైన ఎంత పెట్టాలో కూడా చెప్పాడు, వెరీ నైస్, ఫైన్. ఓకే, సో ఎల్ఓఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్ టు బి మెషర్డ్. ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ డివైడెడ్ బై 500 మీటర్ ఇంటూ 5 కిలోమీటర్స్. సో వీటన్నింటినీ మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే అల్టిమేట్గా 100 mm వస్తాయండి. సో ఈ సెంటీమీటర్స్ని ఎంఎంలోకి, ఈ మీటర్స్ని, కిలోమీటర్స్ అన్నింటికి ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే ఫైనల్గా మన ఎల్ఓఎస్ 100 mm వస్తుంది. 100 mmతో ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఇట్లా ఒక ఇది తీసుకుందాం. డయాగనల్ స్కేల్ కాబట్టి మనం ఇటువైపు కూడా చూపించాలి. నెక్స్ట్ ఇది 100 mm. ఇట్లా ఒక రెక్టాంగిల్ని మనం జనరేట్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. ఈ రెక్టాంగిల్కి నేమ్ ఏ బిసిడి అని ఇచ్చాం. రెక్టాంగిల్ నేమ్ ఏబిసిడి అని ఇచ్చాం 100 mmతో. ఓకే, సో ఈ లెంత్ మన ఇష్టం, ఎంతనే తీసుకోవచ్చు. నేను 50 mm తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ఓఎస్ 100 mm కదా. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ మన ఈ యూనిట్స్ ఇట్లా ఉన్నాయి. 10 డెసిమీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 10 డెకామీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 హెక్టామీటర్. 10 హెక్టామీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇది మనకు తెలిసిందే, మనం ఫస్ట్ ఇదివరకు క్లాస్లో చూసాం. ఇది 10 డెకామీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 1 హెక్టామీటర్. 10 హెక్టామీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇప్పుడు మ్యాక్సిమం లెంత్ 5 కిలోమీటర్స్ చూపించాలి. సో ఇది కిలోమీటర్స్ అండి, ఇది కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్ నేను దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్గా చేశాను. 5 ఈక్వల్ పార్ట్స్గానే ఎందుకు చేశానంటే, 5 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఒక్క పార్ట్ 1 కిలోమీటర్ని రిప్రజెంట్ చేస్తుంది. 5 పార్ట్స్ 5 కిలోమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అదొకటి. రెండో రీజన్ ఏంటంటే, ఒక్క పార్ట్ 1 కిలోమీటర్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఫస్ట్ డివిజన్ ఉంది కదా, దీన్ని మనం ఈ కిలోమీటర్స్ నుంచి హెక్టామీటర్స్కి, 10 హెక్టామీటర్స్కి కన్వర్ట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఒక పార్ట్ 1 కిలోమీటర్ కన్నా ఎక్కువనో తక్కువనో రిప్రజెంట్ చేసేటట్టుగా మనం 4 పార్ట్స్కో 3 పార్ట్స్కో డివైడ్ చేస్తే కనుక మనము ఆ ఒక్క పార్ట్ ఎన్ని కిలోమీటర్ని రిప్రజెంట్ చేస్తుందో చెప్పలేం. అట్లాంటప్పుడు ఈ ఫస్ట్ డివిజన్ని ఎట్లా డివైడ్ చేయాలో కూడా మనకి అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ డివిజన్ 1 కిలోమీటర్ ఉండేటట్టుగా, మిగతావన్నీ కూడా 1 కిలోమీటర్ ఉండేటట్టుగా డివైడ్ చేస్తే ఫస్ట్ డివిజన్ని మనం మళ్ళీ 10 హెక్టామీటర్స్కి డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ హెక్టోమీటర్స్, సబ్ డివిజన్స్, కిలోమీటర్కి సబ్ డివిజన్స్, హెక్టోమీటర్స్గా డివైడ్ చేస్తాం. ఇది ఎట్లా డివైడ్ చేస్తామంటే, మనం సేమ్ 10 పార్ట్స్ చేసుకుంటాం. ఇక్కడ 10 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్, ఇక్కడ 0 కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 10, ఇక్కడ 10 వరకు వస్తాయి. సో ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఈ 10th పార్ట్ ఇక్కడున్న కార్నర్కి జాయిన్ చేయాలి. అట్లనే ఈ 9th పార్ట్ దీనికి ప్యారలల్గా గీయాలి. సో అట్లా ప్రతిదీ అన్ని డయాగోనల్ లైన్స్ వస్తాయి. ఇది సెకండ్ యూనిట్ రిప్రజెంటేషన్. ఓకే, కిలోమీటర్స్, హెక్టామీటర్స్, మళ్ళీ డెసిమీటర్స్ కూడా చూపి, డెకామీటర్స్ని కూడా చూపించాలి కదా. ఇప్పుడు ఈ దీన్ని డెకామీటర్స్కి కన్వర్ట్, అంటే డివైడ్ చేస్తాయి, డెకామీటర్స్ని డివైడ్ చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు చేస్తా చూడండి. సో 10 ఈక్వల్ పార్ట్స్గా చేశాను. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, and 10. D पक्कने 10 వస్తుంది, A పక్కనే 10 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ వీటికి కూడా ప్యారలల్ లైన్స్ గీస్తాను, 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 7 8 9 and 10. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం 3.85 కిలోమీటర్స్ని చూపించాలి కదా మనం. ఇంకో ఇక్కడ త్రీ దగ్గర ఒక లైన్ గీస్తాం. ఓకే, ఇక్కడ 8 ఉంది కదా, 8 ఇక్కడ 8 వస్తుంది కదా, ఈ 8 దగ్గర ఇక్కడ 0.8 ఉంటుంది కదా, మనకి ఈ 0.8 నుంచి ఒక వర్టికల్ లైన్ గీస్తాం. ఈ 0.8 అండ్ ఈ 0.8 నుంచి వెళ్తున్న ఒక లైన్ ఇక్కడ 0.5తో మ్యాచ్ అవుతుంది. ఒక మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ 0.8 అంటే హెక్టోమీటర్స్లో 8, డెకామీటర్స్లో 5 అన్నట్టు. సో ఈ 8 అనే లైన్ 5 అయిన లైన్ని ఎక్కడ టచ్ అయిందో అక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్గా డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ 3.85 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీ, ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఎస్ఎస్ఆర్ కృష్ణని. థ్యాంక్ యూ.